కాలం ప్రవాహం వంటిది. వినియోగించని నీరు సముద్రంలో కలిసిపోయినట్లుగా వినియోగించని కాలం కాలగర్భంలో కలిసిపోతుంది. స్వామి చిన్మయానంద గారి సూక్తి. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే విజయాలు వాటంతటవే వస్తాయి. కాలం విలువ తెలుసుకున్న వారు మాత్రమే విజయాలను సాధిస్తారు, సమర్థులుగా పరిగణించబడతారు. కాలం విలువ తెలుసుకోని వారు సామాన్యుడిగా ఉండిపోతున్నారు. అసమర్థులు మాత్రమే కాలం సరిపోవడం లేదని చెబుతుంటారు. భిన్న రంగాలలోని విజేతలను కాలాన్ని గురించి ప్రశ్నిస్తే తమకు రోజులో ఇంకా పని గంటలు మిగిలిపోతున్నాయని, ఆ కాలాన్ని ఎలా గడపాలో అర్థం కావడం లేదని అంటారు. సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది కాలమే. విద్యార్థులు కాలం విలువ తెలుసుకొని కష్టపడి అంకిత భావంతో చదువుకోవాలి. విద్యార్థి దశలో కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు కాలం విలువ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆలోచిస్తే వారు వ్యర్థం చేసిన సమయం విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. చాలామంది వ్యక్తులు తాము చేయవలసిన పనులను తాము చేయవలసిన సమయంలో చేయకపోవడం వల్ల అనేక కష్టనష్టాలకు గురి కావడం జరుగుతున్నది. విద్యార్థి దశలో సరైన విధంగా చదువుకోకపోవడం వల్ల వారు భవిష్యత్తులో సరైన రంగాన్ని ఎన్నుకోలేక భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. వయస్సులో అంటే యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి భవిష్యత్తు కోసం సంపాదించాలి. యవ్వనంలో కష్టపడడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యం వార్ధక్యంలో ఉండదు. చీమల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వర్షాకాలం కోసం చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని సేకరించుకుని దాచుకుంటాయి. వ్యక్తిగత క్రమశిక్షణ సంఘ జీవనానికి చీమలు మనకి ఆదర్శం. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి తన లక్ష్యం పట్ల గమ్యం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఒక్కరోజులో గొప్ప వాళ్ళం కావాలి అనే కలలు మానాలి. కలలు కన్న వాటిని నిజం చేసుకోవడానికి, కలల నుంచి లేచి కలలను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లవుతుంది. నైపుణ్యాల మీద నైపుణ్యాలు పేరిస్తేనే విజయాలవుతాయి. ముందు నుంచి చక్కని క్రమశిక్షణతో కఠోర పరిశ్రమతో శ్రమించి విజయం సాధించినట్లయితే తరువాత జీవితాంతం సుఖపడవచ్చు. ఆ పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి మనం పడిన కష్టం ఆ తరువాత మనం సుఖపడడానికి పెట్టిన పెట్టుబడి వంటిది. కోరికలు తీర్చుకోవాలంటే కృషి చేయాలి తప్ప పగటి కలలు కనకూడదు. విరమించేవారు ఎప్పటికీ కూడా విజేతలు కాలేరు. కాలమే విజేతలను నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఒక్కడే విజేతగా నిలవాలంటే కాలంతో పోటీపడి ముందుకు పరిగెడుతూ ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, 5 సంవత్సరాల కాలం విలువ ఎలక్షన్లలో ఓడిపోయిన ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగితే తెలుస్తుంది. అదే 1 సంవత్సరం కాలం విలువ పరీక్షలలో తప్పిన విద్యార్థికి తెలుస్తుంది. అదే 3 నెలల కాలం విలువ పంట చేతికి అందిరాని రైతుని అడిగితే తెలుస్తుంది. అదే 1 నెల సమయం విలువ నెలలు నిండకుండా బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి తెలుస్తుంది. అదే 3 గంటల కాలానికి ఉన్న విలువ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అడిగితే తెలుస్తుంది. అదే 1 గంట కాలానికి ఉన్న విలువ ఆలస్యంగా పేపర్ని విడుదల చేసే పత్రికా సంపాదకుడికి తెలుస్తుంది. అదే 1 నిమిషానికి ఉన్న విలువ కళ్ళ ముందే ఎక్కాల్సిన రైలు తప్పిపోయిన ప్రయాణికుడిని అడిగితే తెలుస్తుంది. అదే 1 సెకండ్ విలువ వెంట్రుక వాసిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. అదే 1 మిల్లీసెకండ్ యొక్క విలువ ఒలింపిక్స్లో ఆ వ్యవధిలో పతకాన్ని కోల్పోయిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. అదే మరి మీరు వృధా చేస్తున్న కాలం విలువ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. గుర్తుంచుకో మిత్రమా, కాలం చాలా విలువైనది.